హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను వీడియోలో ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే, ఇంట్లోనే టేస్టీగా ఎమ్మీగా ఇంట్లోనే మంచూరియా ఎలా చేసుకోవాలో, వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు అందరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను, అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను ఈ వీడియో. అందరూ చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కావాల్సినవి: క్యాబేజ్ 250 grams, 1/2 kg వరకు తురిమి పెట్టుకోండి. క్యారెట్, 2 క్యారెట్స్ ఇలా తురిమి పెట్టుకోండి, ఇది ఆప్షనల్ అండి. ఇంకా కార్న్ఫ్లోరు, మైదా 1 కప్లో తీసి పెట్టుకోండి రెండు కూడా. ఇంకా కారం 1 or 2 tablespoons వరకు మనకి యూజ్ అవుతుంది. గరం మసాలా అండి, మీ దగ్గర ఏ కంపెనీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా బయట కొనుక్కున్నదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ అవుతుంది. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ అండి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకో, ఒక క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసుకున్నాను నేను. చిన్న ఉల్లిపాయ అండి, 5 రెబ్బల వరకు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తురిమి పెట్టుకున్న క్యాబేజ్ను వేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా కలుపుకోండి బాగా. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుంటున్నాను. దీంట్లో మనకి క్యాబేజ్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా నీళ్ళేం మనం పోసుకో అవసరం లేదు. దాంతోనే ఇదంతా కూడా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లనే కాదు, ఇది మనకి కలుసుకున్న విధానాన్ని బట్టి మనం చూసుకొని వేసుకుంటా కలుపుకోవాలి. ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి మంచూరియాకి బాల్స్ కావాలి కదా, దానికి ముద్దగా అయ్యేంత వరకు చూసుకొని మనం కలుపుకోవాలి. ఎక్కువ పిండి వేసేసిన మనకు కష్టమే, ఇంకా అది గట్టిగా అయిపోయి మనకి టేస్ట్గా ఉండదు, తినడానికి కూడా గట్టిగా ఉంటాయి. ఇలా ముద్దగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కూడా. వాటర్ పోయకూడదండి, ఆల్రెడీ మన క్యాబేజ్లోనే ఉంటాయి కాబట్టి. ఇలా చూసుకుంటా ముద్దగా వచ్చేంత వరకు ఆ పిండిల్ని కూడా పోసుకుంటా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటా కలుపుకుంటా. లేదండి, మేము ఎక్కువ కార్న్ఫ్లోరు మైదా తినకూడదు, మేము తినము, మాకు అలవాటు లేదు అన్న వాళ్ళు ముందే క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకొని చేసుకుంటే మనకు 1 టేబుల్ స్పూన్ పిండే దీనికి సరిపోద్ది అన్నమాట. కాబట్టి ముందే పిండి పెట్టుకోండి. ఎవరైతే మాకు ఎక్కువ అవసరం లేదు మైదా పిండి ఇంకా కార్న్ఫ్లోర్ అవసరం లేదన్న వాళ్ళు ముందే నీళ్ళు పిండేసుకుంటే అప్పుడు మనకి 1 టేబుల్ స్పూన్ వరకే సరిపోతుంది.
ఇలా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న బాల్స్ చేసుకుందాం. మరీ పెద్దవైతే మనకి ఎక్కువ రావు కాబట్టి చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. పెద్దవి అవుతే మనకి లోపల ఫ్రై అవ్వండి కాబట్టి చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్. ఇలా మొత్తాన్ని కూడా బాల్స్ చేసుకుందాం. ఇలా అన్నీ కూడా రోల్స్ చేసుకొని పెట్టుకోండి. బాల్స్గా చేసుకొని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ బాల్స్ని ఇలా వేసేసుకోండి. వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదండి. ఆ బాల్స్ అన్నీ కూడా విరిగిపోతాయి. అప్పుడు కాసేపు అలా ఉండనివ్వండి. కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, కాసేపు అయ్యాక మనం గరిట పెట్టి తిప్పుకుంటే మనకి బాల్స్ అనేవి విరగకుండా ఉంటాయి. వెంటనే తిప్పేస్తే బాల్స్ అనేవి విరిగిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలినవి కూడా ఫ్రై అయ్యే లోపల స్టవ్ మీద ఇంకో తావాని పెట్టుకోండి. ఒక పాన్ని పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయాక క్యాప్సికం వేసుకోండి. ఇలా క్యాప్సికం కూడా బాగా ఫ్రై అయిన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. గ్రీన్ 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే సోయా సాస్ 1.5 స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే నిమ్మప్పు వేసుకోండి, కొంచెం అండి, చిటికెడు నిమ్మప్పు వేసుకోండి. ఇది మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, వెరీ లిటిల్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసుకుంటా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా దీన్ని కలుపుకోండి. కాసేపు అయ్యాక దీంట్లో ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. మనం ఇందాక ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, అది వేసేసుకోండి. కార్న్ఫ్లోర్ వేస్తే మనకు చిక్కబడిపోయిద్దండి ఇదంతా కూడా. దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. 1/2 గ్లాస్ సరిపోయిద్దండి పెద్ద గ్లాస్ అయితే. చిన్న గ్లాస్ అయితే 1 గ్లాస్ వరకు పోసుకోండి. ఇది దగ్గరకు వస్తుందనగా బాల్స్ వేసేసుకోండి.
ఇలా అన్ని బౌల్స్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకోండి. బాగా దగ్గరకు వస్తుందనగా కొత్తిమీర చల్లుకోండి పైన, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎమ్మీ టేస్టీ, అందరూ ఎంజాయ్ చేసే మంచూరియా, వెజ్ మంచూరియా రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, మీరు అందరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ బయట తిండికి అలవాటు అయిపోయి ఇంట్లో ఏం చేయకుండా ఉంటే ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, సో దానికోసం మనం ఇలా ట్రై చేయండి అందరు కూడా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.